హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై బాబుర్కే విలేజ్ షో. మరియు మన ఛానల్ చూస్తూ ఆదరిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, చాలా రోజుల నుంచి వీడియో చేయలేకపోయాను. సో ఈరోజు మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సో ఒకనొక ఊళ్ళో చాలా పెద్ద ధనవంతుడు ఉండేవాడు. సో పెద్ద ధనవంతుడు అంటే ఆయనకు సాటి ఎవరు లేరు, పోటీ ఎవరు రారు. ఆయన తలుచుకుంటే ఏమైనా చేయగలడు. సో అంతటి పెద్ద ధనవంతుడు. కానీ పెళ్ళికి కూడా పిడిసాడండి. ఇట్స్ మీన్ ఎవరైనా అనుకునే వాళ్ళు అయ్యా బంచన అని అంటే ఒక్క రూపాయి కూడా ఇచ్చేవాడు కాదు. సో ఆయనకు మనీ, ఈ వాంట్ మనీ ఓన్లీ. అంటే నాకు డబ్బు కావాలి, ఎవరితోటి అవసరం లేదు, ఎవరికి నేను హెల్ప్ చేయను అనే భావనతోటి ఉండేవాడు. సో అలాంటి టైంలో కొద్ది రోజులు గడుస్తూ ఉందండి, ఏంలా కొద్ది గడుస్తూ ఉంది. సో రోజులు గడిచిన కొద్ది గడుస్తున్న సమయంలో ఆయనకు అనుకోకుండా ఒకరోజు అనారోగ్యంతో బాధపడతాడు. సో నేను ఎందుకు బాధపడతా, నాకు డబ్బు ఉన్నది కదా, అహంకారంతో లక్షలు ఖర్చు పెట్టి మంచి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొద్ది రోజులకే ఆయన హఠాత్గా మరణించడం అనేది జరుగుతుంది. సో ఎందుకంటే ఆయనకు నూకలు బాగలేవు కాబట్టి ఆయన వెళ్ళిపోవాలని రాసి పెట్టింది కాబట్టి వెళ్ళిపోతాడు. చనిపోయిన తర్వాత అతని శవాన్ని ఇంటికి తీసుకురావడం జరుగుతుంది. సో తీసుకొచ్చిన తర్వాత అతనికి శ్మశానానికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తారు. చేసిన తర్వాత ఒక నలుగురు ఎత్తుకపోవడం అనేది జరుగుతుంది కదా. సో అలా జరిగే సమయంలో ఆ శవం పైన కొన్ని చిల్లర కొత్తలు, చిల్లర బండీలు, కాయిన్స్ మీద ఇసిరేస్తారు. అలా ఇసిరేసే సమయంలో ఆయన అంతరాత్మ ఏమంటుందంటే, ఈడేంట్రా ఆత్మ ఏమంటుందని చెప్పేసి మాకు చెప్తున్నా అనుకోవద్దు. సో నేను లేచి చెప్తుంది ఆత్మ అని చెప్పట్లేదు, ఆయన అంతరాత్మ ఎలా ఘోషిస్తుంది అనేదే నేను చెప్తున్నా. అప్పుడు అతని అంతరాత్మ ఎలా ఘోషిస్తుందంటే, ఒరే పిచ్చోళ్ళారా, నా పైన కాయిన్స్ చిల్లర కొత్తలు ఎందుకు వెళ్తుర్రా మీరు, లక్షల కొద్ది కోట్ల కొద్ది డబ్బు సంపాదించిన చూడు నా పరిస్థితి ఏమైంది, ఇప్పుడు నేనేం తీసుకెళ్లట్లేదు, రేపటి రోజు మీ పరిస్థితి కూడా ఇంతే కాబట్టి బ్రతికి ఉన్న రోజులు న్యాయంగా ధర్మంగా జీవిస్తూ 10 మందికి సహాయపడమే అసలైన మానవ ధర్మం అని చనిపోయిన తర్వాత అతని అంతరాత్మ ఘోషించింది. అదే మీకు వివరిస్తున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా తప్పులు అనిపిస్తే ప్లీజ్ దయచేసి క్షమించండి. మరొక విషయం ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.